హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ విద్య నుండి మరొకసారి మీకు స్వాగతం సుస్వాగతం. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం స్లైస్ టూల్ గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, ఇంట్రడక్షన్ డిస్కస్ చేసాం. స్లైస్ టూల్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, డివైడింగ్ ఎలా చేయాలి, వీటి గురించి మనం ఓవరాల్గా మాట్లాడాం థియరిటికల్గా. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, దీని నేమ్ వచ్చి స్లైస్ టూల్ డెమో. సే ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ 1020 పెట్టాను, ఇది ఒక 800 డాక్యుమెంట్. ఫైన్. సో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి మీకు స్లైస్ టూల్స్లో, సో మీకు టోటల్గా వీటిల్లో మనకున్న టూల్స్ ఏంటంటే స్లైస్ టూలు, స్లైస్ సెలెక్షన్ టూల్. ఈ స్లైస్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మీరు ఒక స్లైస్ని ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఒక స్లైస్ క్రియేట్ అవుతుంది, మరి ఇంకొక స్లైస్ డ్రాగ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఇంకొకటి డ్రా చేస్తారు. ఇలా మల్టిపుల్ స్లైసెస్ డ్రా చేయొచ్చు. ఓకేనా? సో బేసిక్గా ఈ పర్టికులర్ టూల్తో మనం ఏం చేయొచ్చు అండి, సో స్లైసెస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, కానీ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయాలి నేను. అప్పుడు ఏ వీటిల్లోసి మీకు ఈచ్ స్లైస్కి కొన్ని నంబర్స్ క్రియేట్ అయ్యాయి. ఈ బ్లూ కలర్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి, ఈ గ్రే కలర్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఈ గ్రే కలర్ స్లైసెస్ని మీకు ఆటో స్లైసెస్ అంటారు, ఇవి మనం యూజర్ స్లైసెస్ అంటారు. ఓకేనా? సో ఈ అన్ని స్లైసెస్ క్రియేట్ చేసిన తర్వాత అన్ని స్లైసెస్ని సింగిల్ షాట్లో మీరు రిమూవ్ చేయాలి అంటే వ్యూలో ఇక్కడ క్లియర్ స్లైసెస్ అనాలి. ఓకేనా? సో అన్ని స్లైసెస్ ఆటోమేటిక్గా మీకు సింగిల్ అటెంప్ట్లో, సింగిల్ షాట్లో మీకు అన్ని స్లైసెస్ రిమూవ్ అవుతాయి. సో ఒక్కసారి నేను బ్యాక్ వస్తున్నాను అండు. సో నాకు ఇండివిజువల్గా నా పర్టికులర్ నా రిక్వైర్మెంట్ని బట్టి నేను ఒక స్లైసెస్ రిమూవ్ చేయాలి, అప్పుడు ఆ స్లైసెస్ సెలెక్ట్ చేయాలి. మరి స్లైసెస్ సెలెక్ట్ చేయాలంటే మాత్రం ఈ టూల్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ స్లైస్ అవసరం లేదు, సెలెక్ట్ అయిందా, డిలీట్. లేదు, ఈ స్లైస్ సెలెక్ట్ చేశాను, కొంచెం హైట్ పెంచాలి, లేదంటే కొంచెం హైట్ తగ్గించాలి, లేదు అదే సైజులో ఇంకొక స్లైస్ను పక్కనే క్రియేట్ చేయాలి. అప్పుడు ఆల్ట్ పట్టుకొని మీరు కానీ డ్రాగ్ చేస్తే అదే సైజులో ఇంకొక స్లైస్ డూప్లికేట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మీకు క్రియేట్ చేసిన స్లైస్ని రిమూవ్ చేయడము, ఓకే, ప్లస్ స్లైస్ని మాడిఫై చేయడం, అంటే దాని యొక్క హైటు విడ్త్, ఓకేనా, దానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ స్లైస్ సెలెక్షన్ టూల్ వల్ల ఆల్రెడీ ఈ స్లైస్ని నేను క్రియేట్ చేశాను, ఇది నా స్లైస్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా వెబ్సైట్ నావిగేషన్. ఇప్పుడు నేను దీన్ని డివైడ్ అనే ఆప్షన్ ఇక్కడ పైన ఉంది, లేదంటే సేమ్ రైట్ క్లిక్లో కూడా డివైడ్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు నాకు దీన్ని వర్టికల్గా నేను ఒక 6 బటన్స్గా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈజీ కదా, ఇప్పుడు నాకు వెబ్ నావిగేషన్లో బటన్స్, ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదేనా, నేను ఈ ఏరియాలో నా బ్యానర్ ఉంది, అప్రాక్సిమేట్ ఒక చిన్న లేఅవుట్ అనుకుంటే ఈ ఏరియాలో నాకు కంటెంట్ ఉంది, సర్వీసెస్ ఏరియా. సో దీన్ని నేను మళ్ళీ డివైడ్, రైట్ క్లిక్ డివైడ్, సో దీన్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ఇక్కడ బేసిక్గా ఈ స్లైస్ సెలెక్షన్ టూల్తో, సారీ అండి, స్లైస్ సెలెక్షన్ టూల్, ఇవి నా బ్యానర్, సారీ నావిగేషన్ ఉన్న బటన్స్, ఇవి నా యొక్క వెబ్ బ్యానర్ ఏరియా, ఇవి బాక్సెస్. సో దీనికంటే పైన నేను మళ్ళీ ఒక చిన్న ఏరియాలో, ఈ ఏరియాలో నా లోగో పెడతాను. ఈ పర్టికులర్ ఏరియాలో కాల్ టు యాక్షన్ ఏరియా అంటారు ఇది బేసిక్గా. ఇక్కడ నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఎలా, స్లైస్ సెలెక్షన్ టూల్ని యూజ్ చేసి ఒక మెథడ్, లేదంటే స్లైస్ టూల్ నుండి కూడా మీరు రైట్ క్లిక్ చేసేయచ్చు డివైడ్, కానీ ఒక్కటానికి మాత్రమే పనిచేస్తుంది అది. నేను ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఎందుకు 2 పార్ట్స్ అంటే, ఈ పర్టికులర్ ఏరియాని కాల్ టు యాక్షన్, అంటే నా యొక్క కంపెనీ ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియాలో, సో బేసిక్గా మీ ఈమెయిల్ ఐడి ఉండొచ్చు, లేదంటే మీకు లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఎనీ మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, మీ యొక్క టెంప్లెట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేస్తారు. సో దీనిపైన నేను డబుల్ క్లిక్ చేస్తే, అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాల్ టు యాక్షన్ దీనిపైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నేను URL ఇవ్వచ్చు. సో www.digital-vidya.com. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ మీరు టైప్ చేశారనుకోండి, లేదంటే ఒక చిన్న ఏరియాలో కలర్ ఫిల్ చేశారనుకోండి, అక్కడ మీకు ఫోన్ నెంబర్ ఉంది, లైక్ టోల్ ఫ్రీ నెంబర్, దీనిపైన క్లిక్ చేస్తే, సో మీకు పర్టికులర్ ఫామ్ ఓపెన్ అవ్వడం కానీ, లేదంటే మీకు లీడ్ జనరేషన్ గురించి బేసిక్గా ఇది పర్టికులర్ కాల్ టు యాక్షన్ అనేది యూజ్ చేస్తారు. ఎనీవే, సో ఈ టూల్లో మీకు ముఖ్యంగా తెలిసిన నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, స్లైసెస్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన స్లైసెస్ని ఎలా మాడిఫై చేయాలి, ఆ స్లైస్ యొక్క టూల్కున్న ప్రాపర్టీస్ ఏంటి. ఓకేనా?
ఇది మనం బేసిక్గా చూసాం వీటిల్లో. సో ఈ డాక్యుమెంట్ ఒక్కసారి నేను క్లోజ్ చేస్తున్నాను. సో నేను ఒక కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేసి, సో ఇది ఒక 800 600, ఓకేనా, 800 by 600 యూజ్ చేశాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక చిన్న స్క్వేర్ తీసుకొని ఒక న్యూ లేయర్లో ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఇదే నేను మళ్ళీ కొంచెం మూవ్ చేస్తున్నాను నా యారోస్ని యూజ్ చేసి. ఈసారి ఇంకొంచెం లైట్ ఈ ఏరియాలో, ఇంకొంచెం లైట్ కలర్, ఓకేనా. సో ఇది, సో ఇప్పుడు ఈ మూడింటిని సెలెక్ట్ చేసి, ఓకే, ఒకేసారి ఒకే లేయర్లో క్రియేట్ చేశానండి. సో ఈ పర్టిక్యులర్ స్లైస్ టూల్తో ఈ ఒక్కదాన్ని నేను స్లైస్ క్రియేట్ చేశాను ఈ విధంగా, ఓకేనా, వండర్ఫుల్. సో ఇదే స్లైస్ని మళ్ళీ క్రియేట్ చేయడం కంటే దీన్నే ఈ స్లైస్ సెలెక్షన్ టూల్తో సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయొచ్చా, చూడండి ఇంకో స్లైస్ క్రియేట్ అయిపోయింది, ఓకేనా, ఫైన్. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, ఇంకో స్లైస్ క్రియేట్ అయిపోయింది. సో వీటిని మీరు డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందండి, సింగిల్ క్లిక్ చేస్తే మీకు సైడ్ స్లైస్ అనేది సెలెక్ట్ అవుతుంది, ఓకే. కానీ డబుల్ క్లిక్ చేస్తే అంటే మీరు మై కంప్యూటర్ని ఒకసారి సెలెక్ట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, అదే మై కంప్యూటర్ ఐకాన్ని 2 times క్లిక్ చేస్తే ఆ మై కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, ఇది సింగిల్ టైం సెలెక్ట్ అవుతుంది, డబుల్ టైం ఓపెన్ అవుతుంది, అంటే ఈ స్లైస్ ఆప్షన్స్ వస్తాయి. నేను ఇక్కడ ఒక పిక్చర్ సే 1.jpg అని ఇస్తున్నాను, సారీ ఒక్కసారి చూడండి, 1.jpg అనేది, సారీ అండి, 1.jpg అంటే ఈ ఏరియాలో క్లిక్ చేస్తే ఆ ఫోటో ఇక్కడ పెడితే మీకు ఇంకా బాగుంటుంది, 2.jpg అంటే ఆ పర్టికులర్ ఏరియాలో నేను క్లిక్ చేసినప్పుడు 2.jpg వెళ్ళాలి, ఇది 3.jpg. సో ఈ పర్టికులర్ ఎంటైర్ డాక్యుమెంట్ నేను HTML గా కన్వర్ట్ చేయాలి. సి, మీకు ఫోటోషాప్లో JPG అవ్వచ్చు, PSD అవ్వచ్చు, టిఫ్ అవ్వచ్చు, సేవ్ కానీ సేవ్ యాజ్ కానీ యూజ్ చేయవచ్చు, కానీ HTML గా ఒక ఫోటోషాప్ని మీరు కన్వర్ట్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా సేవ్ ఫర్ వెబ్ మాత్రమే యూజ్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ, ఓకేనా. సో సేవ్ ఫర్ వెబ్లో డైరెక్ట్గా మీకు ఈ సెట్టింగ్స్ గురించి నేను సపరేట్ ఒక సెషన్ ఉంది, ఓకే, ఈ ఆప్టిమైజేషన్ సెట్టింగ్స్. నేను డైరెక్ట్గా సేవ్ క్లిక్ చేసి డెస్క్టాప్లో ఒక చిన్న డాక్యుమెంట్, ఓకే, ఒక చిన్న ఫోల్డరు స్లైస్ టూల్, ఓకేనా, ఇక్కడ HTML అండ్ ఇమేజెస్లో దీన్ని గ్యాలరీ అని సెలెక్ట్ చేశాను, గ్యాలరీ, ఇప్పుడు సేవ్ కొట్టానండి. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు, సో ఇక్కడ చూడండి మీకు గ్యాలరీ వచ్చిందా, కానీ ఇక్కడ నాకు 1, 2, 3 అనే ఇమేజెస్ ఇందాక నేను యాడ్ చేశాను, అవి ఇక్కడ లేవు యాక్చువల్గా, ఓకేనా. అవి ఇక్కడ కొన్ని యూజ్ చేద్దాం మనం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ పోర్ట్రేట్స్లో, సో 1, 2, 3 ఈ 3 ఫోటోలు తీసుకొని ఈ ఏరియాలో నేను పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ ఇమేజెస్ లేవు కదా. మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను దీన్ని F2 అంటే 1 అంటే రీనేమ్ చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ రీనేమ్ 2, దీన్ని కూడా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ రీనేమ్ 3. ఎందుకు అంటే ఈ పర్టిక్యులర్ గ్యాలరీలో మనం ఇందాక 1, 2, 3 అనే URL లో నేమ్స్ ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను ఈ పర్టిక్యులర్ అసైన్మెంట్ని. సో ఇక్కడ మీకు ఏ బాక్స్ మీద మీరైతే ఇప్పుడు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా అది ఇట్ విల్ టేక్ యూ టు దట్ పర్టిక్యులర్ ఇమేజ్. ఆ ఫోటో యొక్క థంబ్నెయిల్ ఇక్కడ మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, అంటే మీకు విజువల్ అపీరెన్స్ బాగుంటుంది. ఇప్పుడు క్లిక్ చేయండి చూడండి, ఇమేజ్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేయండి ఈ ఇమేజ్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేయండి ఈ ఇమేజ్ వచ్చింది. కానీ దీన్ని రైట్ క్లిక్లో మీరు సోర్స్ చూసారు అంటే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ద్వారా చూడండి, ఇదంతా HTML లో టేబుల్స్లో మీ కోడ్ రాసేసుకున్నది. ఈ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ద్వారా మీరు ఈచ్ వన్ అంటే మీరు ప్రతిదీ చూసుకుంటూ రావచ్చు, ఓకేనా, వండర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య.